హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. లేటెస్ట్ జిఎస్టీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ మొబైల్లో ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్కి జిఎస్టీ పోర్టల్ ఇష్యూస్ మరియు జిఎస్టీ రిటర్న్స్, పేమెంట్స్, రిఫండ్స్కి సంబంధించిన సందేహాలను తీర్చడానికి సరికొత్త పోర్టల్ని స్టార్ట్ చేసింది. సో మీకు జిఎస్టీ రిలేటెడ్ అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపై జిఎస్టీ హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి పనిచేయదు, సో దానిని డిస్కంటిన్యూ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ కొత్త జిఎస్టీ పోర్టల్ ఏంటి, మనము ఈ పోర్టల్లో మన ఇష్యూస్ని ఎలా పోస్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ జిఎస్టీ పోర్టల్లో క్రింద గ్రివెన్స్ రెడ్రెసల్ పోర్టల్ ఫర్ జిఎస్టీపై క్లిక్ చేయండి. సో మనకు జిఎస్టీ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే జిఎస్టీ రిలేటెడ్ ఇష్యూస్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ఇష్యూ కన్సర్న్ బాక్స్లో మీ ఇష్యూని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు GSTR1 రిటర్న్ లేదా GSTR3B రిటర్న్ లేదా పేమెంట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఆ ఇష్యూని టైప్ చేయండి. నేను ఒక ఇష్యూని టైప్ చేస్తున్నాను. చాలామంది క్యాష్ లెజర్లో ఉన్న ఎక్సెస్ అమౌంట్ని తమ బ్యాంక్ అకౌంట్లోకి రిఫండ్ తీసుకోవడానికి RFT 01 ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేశారు. సో ఇలా సబ్మిట్ చేసి ఆల్మోస్ట్ 1 or 2 మంత్స్ కంప్లీట్ అయ్యింది, ఇంకా రిఫండ్ తమ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవ్వలేదు. సో చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ రిఫండ్ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూని ఇక్కడ పోస్ట్ చేద్దాం. సో ఇష్యూ రిఫండ్కి సంబంధించింది కనుక రిఫండ్ అని బాక్స్లో టైప్ చేస్తున్నాను. సో రిఫండ్ అని టైప్ చేయగానే రిఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇక్కడ చూపిస్తుంది. సో మనకు రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ క్యాష్ లెడ్జర్ బ్యాలెన్స్ కనుక ఈ ఇష్యూని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేయగానే క్రింద కేటగిరీ, సబ్ కేటగిరీ వస్తాయి. వాటిని కూడా కంపల్సరీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇష్యూ పేమెంట్స్కి సంబంధించింది కనుక కేటగిరీలో పేమెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సబ్ కేటగిరీలో పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించిన చాలా రీజన్స్ ఉన్నాయి. సో మనది క్యాష్ లెడ్జర్ది కనుక లెడ్జర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీ ఇష్యూ ఏంటో దానికి సంబంధించిన కరెక్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. సో నేను లెడ్జర్ సెలెక్ట్ చేయగానే మనకు లెడ్జర్ రిలేటెడ్ ఇష్యూస్ వాటి సొల్యూషన్స్ ఉన్న లింక్స్ కనిపిస్తాయి. సో మన ఇష్యూ రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ కాబట్టి ఈ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, హౌ కెన్ ఐ క్లెయిమ్ రిఫండ్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ అవైలబుల్ ఇన్ క్యాష్ లెడ్జర్. సో రిఫండ్ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి 4 స్టెప్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన క్యాష్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉండాలి. నెక్స్ట్ RFD 01 ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫామ్ సబ్మిట్ చేశాక ARN నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఆ ARNని ప్రింట్అవుట్ తీసుకుని జ్యూరిడిక్షనల్ అథారిటీ దగ్గర మీరు మాన్యువల్గా సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది కదా. ఇప్పటి వరకు చాలామంది రిఫండ్ ఫామ్ని కేవలం సబ్మిట్ చేసి వదిలేశారు. సో ఇలా రిఫండ్ ఫామ్ని సబ్మిట్ చేసి ARN జనరేట్ అయిన వాళ్ళందరూ ఆ ARNని ప్రింట్ తీసుకుని లోకల్ GST ఆఫీసర్ని కలిసి ఆ ఫామ్ని సబ్మిట్ చేయండి, అప్పుడే మీకు రిఫండ్ వస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీ క్యాష్ లెడ్జర్లో 1000 రూపీస్ పైన ఉంటేనే రిఫండ్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఒకవేళ 1000 రూపీస్ లోపు ఉంటే మీకు రిఫండ్ రాదు, ప్లస్ మీరు కూడా రిఫండ్ని క్లెయిమ్ చేసుకోకూడదు. సో ఫ్రెండ్స్, చాలా ఇష్యూస్కి మనకు ఇక్కడే ఈ లింక్స్లోనే సొల్యూషన్ దొరుకుతుంది. సో ఈ సొల్యూషన్స్తో మీరు సాటిస్ఫై అవ్వకపోతే లేదా మీ ఇష్యూస్కి సొల్యూషన్ దొరకకపోతే క్రింద నో ఐ వాంట్ టు లాగ్ మై ఇష్యూపై క్లిక్ చేయండి. సో మనకు ఒక టికెట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మీ GSTN నంబర్ లేదా ARN లేదా TRN నంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ PAN నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో క్రింద డిస్క్రిప్షన్లో మీ ఇష్యూ ఏంటో క్లియర్గా రాయండి. నెక్స్ట్ అటాచ్మెంట్ దగ్గర
మీ ఇష్యూకి రిలేటెడ్ ఏవైనా స్క్రీన్ షాట్స్ ఉంటే అప్లోడ్ చేయండి. ఇంకా ఇష్యూ రిలేటెడ్ ఫైల్స్ ఉంటే యాడ్ మోర్ పై క్లిక్ చేసి ఆ ఫైల్స్ని కూడా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇలా మీ ఇష్యూస్ని జిఎస్టీ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా పోస్ట్ చేయొచ్చు. సో మీకు జిఎస్టీ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నా ఇక్కడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. దిస్ ఇస్ కిరణ్. జై హింద్.